కమలా లక్ష్మణ్ అనే పేరు పాత సినిమా ప్రేమికులకి చాలా గుర్తుండేటువంటి పేరు. అంటే మున్నీట పవళించు నాగసేన అని చెప్పి భూకైలాస్ సినిమాలో ఒక పాట ఉంటుంది. భూకైలాస్ అంటే ఎన్టీ రామారావు గారు మొదటిసారిగా రావణుడిగా కనిపించినటువంటి సినిమా. శంకర్ డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని. ఏ శంకర్? తర్వాత రోజుల్లో భారతీయుడు ఈ సినిమాలు తీసినటువంటి శంకర్ కాదా, భూకైలాస్ శంకర్ గా చాలా పాపులర్ అయిన ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఎన్టీ రామారావు గారితో శృంగార రాముడు అనే సినిమాని ఆయన డైరెక్ట్ చేశారు. అది కూడా తమిళ సినిమా, అది కూడా తమిళ నిర్మాతలు తీసినటువంటి సినిమా, తమిళ నిర్మాతలు తీసినటువంటి తెలుగు సినిమా శృంగార రాముడు. ఎన్టీఆర్ లత హీరో హీరోయిన్స్, ఎంజీఆర్ సన్నిహిత నిర్మాతలు తీశారు ఆ సినిమా తెలుగులో. అయితే ఈ భూకైలాస్ సినిమాలో ఈ మున్నీట పవళించు నాగసేన అనే పాటకి నర్తన చేసినటువంటి నర్తకీమణి కమలా లక్ష్మణ్. ఈ కమలా లక్ష్మణ్ ఎవరో కాదు, ఆర్కే లక్ష్మణ్ మనకు బాగా పరిచయం ఉన్నటువంటి కార్టూనిస్ట్. కామన్ మ్యాన్ కార్టూన్తో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు కామన్ మ్యాన్ కార్టూన్తో. ఆర్కే లక్ష్మణ్ ఆర్కే నారాయణన్ గారి బ్రదర్. ఆర్కే నారాయణ్ మనకి మాల్గుడి డేస్ ద్వారా అందరికీ తెలుసు, ఆయన చాలా ప్రసిద్ధ రచయిత. ఆయన రాసినటువంటి మాల్గుడి డేస్ ని శంకర్ నాగ్ తెరకెక్కించి దూరదర్శన్ లో దానికి విపరీతమైనటువంటి పాపులారిటీ తీసుకురావడంతో పాటు ఆర్కే నారాయణన్ అనగానే టక్మన్ గుర్తొచ్చేది మాల్గుడి డేస్ గా మార్చేశాడు. ఈ మాల్గుడి డేస్ రచయిత ఆర్కే నారాయణ్ గారి బ్రదరే ఈ ఆర్కే లక్ష్మణ్. ఈయన కార్టూనిస్ట్, కామన్ మ్యాన్ కార్టూన్స్ తో ఆయన ప్రభుత్వాలను గడగడలాడించిన సందర్భం కూడా మనకు తెలుసు. అయితే ఈయన్ని ఈవిడ వివాహం చేసుకున్నారు కమల. చేసుకున్న తర్వాత ఆవిడ ఏమనుకుంది, ఈయన కళాకారుడే కాబట్టి డెఫినెట్ గా కళను గౌరవిస్తాడు, నేను నర్తకిగా నా కెరీర్ని ఇబ్బంది పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు పెళ్లి చేసుకోవడం వలన అని భావించారు. ఆవిడ భావించి ఆర్కే లక్ష్మణ్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. తీరా పెళ్ళైన తర్వాత వాళ్ళు, ఈ పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళు కండిషన్ పెట్టారు, మీరు బయటకు వెళ్ళి ఈ నృత్య ప్రదర్శనలు అవి చేయకూడదు అని. అంటే కామన్ మ్యాన్ కార్టూన్తో చాలా పాపులర్ అయినటువంటి ఆర్కే లక్ష్మణ్ పెళ్ళైన తర్వాత భార్యకి సంబంధించిన వ్యవహారాల్లో నిజంగానే కామన్ మ్యాన్ గా వ్యవహరించడం మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇంటి పట్టును ఉండాలి, వంటవార్పు చూసుకోవాలి, పిల్లలు పాపలు పెంపకము ఈ వ్యవహారాలు చూసుకోవాలి తప్ప బయటికి వెళ్ళి నృత్య ప్రదర్శనలు ఇస్తాను, డాన్స్ శిక్షణ ఇస్తాను ఇలాంటివన్నీ కుదరవు అన్న టోన్లో వాళ్ళ వివాహం అయిన తర్వాత అట్నుంచి మాటలు వచ్చాయి. ఎప్పుడైతే ఈ నిర్బంధం ప్రయోగించడం మొదలైందో ఆవిడ నెమ్మదిగా ఈ వివాహ బంధంలో నుంచి బయటకు రావటం మంచిది అని అనుకున్నారు. ఈ వివాహ బంధంలో నుంచి బయటకు రావాలి అని అనుకున్న తర్వాత డైవర్స్కి అప్లై చేశారు. ఇది కుదరదు, నేను నా కళను నేను వదులుకోను ఈ పెళ్లి కోసం అని చెప్పి, నేను నా కళని వదులుకోవటం ఏమిటి, నేను నా కళను ప్రేమిస్తున్నాను, అంత మాత్రం చేత వివాహ బంధాన్ని నేను అగౌరవపరచాలని అనుకోవడం లేదు, కాపురం కాపురమే, నాట్యం నాట్యమే, దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడద్దు అని చెప్పి ఇవిడ ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, ఎవరు వినలేదు అక్కడ. దాంతో ఫైనల్గా వీళ్ళు 1960వ సంవత్సరంలో డైవర్స్ తీసుకున్నారు. అయితే ఇది ఆవిడ వివాహము అలాగే విడాకులకి సంబంధించినటువంటి ప్రచారంలో ఉన్నటువంటి కథ. ప్రచారంలో ఉన్నటువంటి కథ కాదు, ఇది వాస్తవం. కామన్ మ్యాన్గా ఆయన వ్యవహరించడం, అలాగే ఈవిడ నృత్య బోధకురాలు కూడా, వజనూర్ అని చెప్పి ఒక నృత్య పద్ధతి ఉండేది, ఈవిడ కథక్ కూడా నేర్చుకున్నారు, కథక్ స్పెషలిస్ట్ ఈవిడ. ఈవిడ నృత్య శిక్షకురాలు కూడా, నృత్యకారిణి మాత్రమే కాదు నృత్య శిక్షకురాలు కూడా. ఈ పర్టికులర్ ఈ వజనూర్ అనేటువంటి నృత్య సాంప్రదాయానికి సంబంధించినటువంటి జ్ఞానం ఈవిడ దగ్గరే ఉండటంతో స్టూడెంట్స్ ఈవిడ దగ్గరనే ఈవిడనే అప్రోచ్ అయ్యేవాళ్ళు. దాంతో ఈవిడ బోధకురాలుగా కూడా కొనసాగారు. ఇవన్నీ ఆపేయాలి అనేది ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్. దానికి ఆవిడ యాక్సెప్ట్ అవ్వాల, నేను ఎందుకు నాలో ఉన్నటువంటి సృజనాత్మకతను చంపేసుకోవాలి మీకోసం, మీ కుటుంబం కోసం అని చెప్పి ఆవిడ ఆ వివాహ బంధంలో నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి తను ఏ విధంగా తన జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్నారో ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇది ఆ రోజు నుంచే కాదు, ఈ రోజుకి ఇది టాకింగ్ పాయింటే. అంటే ఇళ్లలో ఆడపిల్లల్ని ఎలా చూస్తున్నారు,
అలాగే ఇంటికి వచ్చినటువంటి కోడల్ని ఎలా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, కట్టడి చేస్తున్నారు, ఒకవేళ కాదు అంటే కనుక వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించడం, పెళ్లి కాకముందు నువ్వు ఈ వేషాలన్నీ వేసావు తర్వాత ఏమిటి అనే పద్ధతిలో మాట్లాడటం, ఇవన్నీ ఇప్పటికీ జరుగుతున్న వ్యవహారాలే. ఇప్పటికీ కోర్టుల్లో మగ్గుతున్నటువంటి అనేక విడాకుల కేసుల్లో ఇలాంటివే. అంటే స్వేచ్ఛకి సంబంధించినటువంటి పరిమితులు విధించటము, నిర్బంధం ప్రయోగించటము, అంతిమంగా ఈ కాపురం మా వల్ల కాదు అని చెప్పి వాళ్ళు వెళ్ళి డైవర్స్కి అప్లై చేసుకోవటం, ఇలాంటి కేసులు అనేకం ఇప్పటికీ కోర్టుల్లో మూలుగుతున్నాయి. ఇలాంటిదే కమలా లక్ష్మణ్ గారి కేసు కూడా. అది 1960లో డైవర్స్ అయిపోయింది ఆవిడకి, ఆర్కే లక్ష్మణ్ నుంచి. ఈవిడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ వజూర్ నాట్యానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చేవారు అని చెప్పుకున్నాం మనం. ఇంత మాత్రమే కాదు, ఈవిడ హిందీ సినిమాల్లో కూడా ఆవిడ నర్తించారు అనేక సినిమాలు. 1930లో మొదలైంది ఈవిడ ప్రయాణం, ఏది నర్తకిగా 1960 వరకు కొనసాగింది. 1930 నుంచి 1960 వరకు ఈవిడ అనేక భారతీయ భాషల్లో వచ్చినటువంటి చిత్రాల్లో నర్తకిగా కనిపించారు. అలాగే ఈవిడ లచ్చు మహారాజు దగ్గర కథక్ నేర్చుకున్నారు, కథక్ కూడా శిక్షణ ఇచ్చేవారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ వజూర్ నాట్య సాంప్రదాయానికి సంబంధించి కూడా శిక్షణ ఇచ్చేవారు. ఇవన్నీ చేస్తూ ఒకసారి భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వీన్ ఎలిజబెత్ ముందు, చాలామంది ప్రపంచ దేశాల నాయకుల ముందు కూడా నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అంతటి పాపులారిటీ సంపాదించారు ఆవిడ. ఆవిడని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించారు. 68లో ఈవిడికి కేంద్ర సంగీత సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలాగే తర్వాత ఈ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ఆవిడ. అయితే వివాహ జీవితానికి సంబంధించి ఆర్కే లక్ష్మణ్తో విడాకులు తర్వాత ఆవిడ తిరిగి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి పేరు చెప్తాను నేను, టీవీ లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని ఆవిడ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత వారికి ఒక కుమారుడు. ఈ టీవీ లక్ష్మీనారాయణ గారు 83లో కన్నుమూశారు. ఇలా ఆవిడ జీవితం ఇలా కొనసాగింది. అయితే టోటల్గా ఈవిడ జీవితంలో కనిపించే అంశం ఏంటంటే, నాట్యం కోసం అంకితమైనటువంటి జీవితం నాది అని చెప్పడం. నాట్యం అంటే ఈవిడ సిస్టర్స్ రాధా వాసంతి కూడా నృత్య కళాకారులే. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రారంభించినటువంటి జీవితం ఇది, నృత్యానికి సంబంధించినంత వరకు. అయితే ఈ నృత్యానికి అంకితం అయ్యి పెళ్ళి అవగానే చాలామంది సంగీతం నేర్చుకుంటూ ఉంటారు, డ్యాన్స్ నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా పెళ్ళవగానే ట్యాప్ ఆపేసినట్టుగా ఆపేయాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టడం, అటు నుంచి చాలామంది అలా కిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అక్కడ అనుమతి తీసుకుని మాత్రమే కళాకారులుగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ అనుమతి ఇవ్వటం అనేది చాలా డెమోక్రటిక్గా వ్యవహరించినట్టుగా భావిస్తూ ఉంటారు భర్తల వైపు నుంచి. ఇది ఒక దుర్మార్గం. అంటే ఒక మనిషి ఒక వ్యక్తిని గౌరవించటం అంటే, ప్రేమించటం అంటే, లేదు వాళ్ళని తమ జీవితంలోకి ఆహ్వానించటం అంటే, వాళ్ళకు సంబంధించినటువంటి సకల అంశాలని ఆమోదించి మాత్రమే ఆహ్వానించాలి. అంతే తప్ప మీ పరిధిలోకి వచ్చేసిన తర్వాత, లేకపోతే మీ సాహచర్యంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా వ్యవహరించాలి అని చెప్పటం ఖచ్చితంగా నియంతృత్వమే అవుతుంది. ఎవరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా, ఎవరు ఎవరి మీద ప్రయోగించినా దాన్ని నియంతృత్వం అనే అంటారు. కాబట్టి ఇలాంటి నియంతృత్వానికి గురయ్యింది ఆవిడ. వివాహ వ్యవస్థలోనే ఈ సమస్య ఉంది. భారతీయ వివాహ వ్యవస్థలోనే ఈ సర్దుబాటు ధోరణిలో వెళ్ళాలి అని చెప్తారు. కష్టమో నష్టమో అక్కడే పడుండాలి, భర్త పాదాల దగ్గరే మీ జీవితం అక్కడే ఉండాలి. ఇలా అంటే ఆవిడ జీవితానికి సంబంధించి నిజంగానే దాన్ని ఒక సినిమా తీయదగ్గ వ్యవహారం. ఒక నృత్య కళాకారిణి నృత్యాన్ని ప్రేమించి రకరకాల నృత్య సాంప్రదాయాలని నేర్చుకుని వాటిని ప్రదర్శిస్తూ, వాటిని పిల్లలకి బోధిస్తూ, నెక్స్ట్ జనరేషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇలా జీవిస్తూ పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ కట్టేసి సైలెంట్గా హౌస్ వైఫ్గా ఉండాలి అనేటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొని, ఆ నిర్బంధాన్ని ఎదిరించి, ఆ నిర్బంధించినటువంటి వ్యక్తి నుంచి డైవర్స్ తీసుకుని తిరిగి తను ఏదైతే అనుకుందో ఆ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించి విజయవంతంగా ముందుకు నడుస్తూ తిరిగి పెళ్లి చేసుకుని, అంటే ప్రతి మనిషికి అన్ని అవసరాలు ఉంటాయి,
వీటన్నిటినీ సమగ్రంగా ఫుల్ఫిల్ చేసుకోవటమే.